హిందూధర్మ ప్రేక్షకులకు నమస్కారం. చాముండేశ్వరి సేవా సమితి వారి శ్రీ నిజ ఆస్ట్రో సొసైటీ సమర్పించు అదృష్టలక్ష్మి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మరి ప్రతిరోజులాగే ఎంతో అందమైన చీరలతో గురుగారు అందించే చక్కని సలహాలు సూచనలతో ఈరోజు కూడా అదృష్టలక్ష్మి కార్యక్రమం మీ ముందుకు వచ్చేసింది. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్క్రీన్ మీద స్క్రోతున్న నెంబర్స్కి కాల్ చేసేయండి, అందమైన చీరను గెలుపొందండి. మనకి ఈరోజు చక్కని సలహాలని సూచనల్ని అందచేయడానికి మనతో పాటున్నారు శ్రీ మహారాజ్ని సేవా సంస్థానం వ్యవస్థాపకులు, అలాగే జ్యోతిష్య యువకిశోరం డాక్టర్ శివప్రసాద్ గారు మనతో పాటున్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గురుగారు, మరి ఈరోజు కాల్ చేసే వాళ్ళందరూ కూడా అదృష్టలక్ష్ములు కావాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఒక చక్కని శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభిద్దామండి. తప్పకుండా అమ్మా. ఓం బీజాపూర్ అగదే క్షుకార్ముక రుజా చక్రాబ్ జపాశోత్పల వ్రీహ్యగ్రస్వ విషాణరత్న కలశః ప్రోజత్కరాం భోరుహః ధ్యేయవల్లభయా సపద్మకరయా శ్లిష్టోజ్వలద్భూషయా విశ్వోత్పత్తి విపత్తి సంస్థితికరో విఘ్నేశ ఇష్టార్దదః. శ్రీ లక్ష్మీ గణపతి స్వామి కృపా కటాక్ష సిద్ధిహస్తు. ఓకే గురుగారు, మొదటి కాల్ లైన్ లో ఉన్నారండి మనతో మాట్లాడడానికి. తప్పకుండా. హలో. హలో మేడం. నమస్కారం మేడం. నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము, నా పేరు నర్మదా మేడం, ఖైరతాబాద్ నుండి చేస్తున్నా, హైదరాబాద్ నుండి. నర్మదా గారా? అవును మేడం. ఖైరతాబాద్ నుంచి? ఖైరతాబాద్ నుండి మేడం. నర్మదా గారు ఏం చేస్తుంటారు? పాప గురించి మేడం. ఓకే, మీరు ఏం చేస్తుంటారమ్మా? హిందూ ధర్మం ఛానల్ చూస్తారా? చూస్తుంటాం మేడం. చూస్తున్నారా ఇప్పుడు కార్యక్రమానికి? ఓకేనమ్మా. ఈరోజు కార్యక్రమంలో ఎవరి రాశి ద్వారా వెళ్దాం? పాపం మా అమ్మాయి గురించి తెలుసుకుందాం మేడం. ఓకేనమ్మా. పేరు? పేరు మౌనిక మేడం. మానస? మౌనిక మేడం. మౌనిక. ఓకేనండి. గురుగారితో మాట్లాడండి. సరే మేడం. నమస్కారం గురుగారు. అమ్మా నమస్కారం అమ్మా. గణేష్ అనుగ్రహం సిద్ధిస్తు. జై గురుదత్త గురుగారు. జై గురుదత్త. జై గురుదత్త అమ్మా. అమ్మా పాప గురించి తెలుసుకుందామని చేశాను గురు. తప్పకుండా తప్పకుండా అమ్మా. మనకి మానస అన్నారు కదా అమ్మాయి పేరు? అవును గురుగారు. మౌనిక. మౌనిక. మౌనిక అన్నారు. మీరు నర్మద అన్నారు కదా? అవునండి. ఆవిడ పేరు నర్మద. తప్పకుండా అమ్మా. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న సమయంలో చెప్పండి. మీరు అడిగినటువంటి మీ రాశి ఉన్ను, తరువాత మీరు ఎవరి గురించి అడిగాడో వారి రాశి, ఇరువురు రాశ్యాధిపతులు కూడా అమ్మా మిత్రవర్గంలో ఉన్నాయి కాబట్టి తప్పకుండా మీ మనోవాంఛ నెరవేరుతుంది. మనకి కర్కాటక రాశికి అధిపతి చంద్రుడమ్మా, మీ యొక్క రాశికి అధిపతి కుజుడమ్మా. అనురాధ నక్షత్రం మీదైంది, కర్క రాశి అమ్మాయిదైంది. సో కుజుడు వృషిక రాశి అధిపతి, కుజుడు ఉన్ను చంద్రుడు ఇరువురు మిత్రుడు కావున మీరు అడిగిన ప్రశ్నలోనే ఒక మిత్రత్వం బాగి ఉంది. గురుగారు రాశి చెప్తారండి. మనకమ్మా ఇక్కడ మౌనిక అన్నారు కదా మీరు? మనకి సింహరాశి అవుతుందమ్మా. నర్మదా గారు డేట్ ఆఫ్ బర్త్? 1912 గురుగారు. 97. ఓకే అమ్మా. మనకి నామ నక్షత్రము జన్మ నక్షత్రం అన్న విధంగా ఉంటుంది. మనకి సింహరాశికి ఉన్ను, మీరు అడిగినటువంటి వృషిక రాశికి పొంతన ఉంది కాబట్టి అమ్మాయి కూడా అమ్మా తప్పకుండా కొంత ఎక్కువ శ్రమ చేయగలిగితే, కొంత ఎక్కువగా హార్డ్ వర్క్ చేయగలిగితే తప్పకుండా తను విజయం సాధిస్తుంది అమ్మా. తను ఇప్పుడు విద్యార్థిని ఉన్నారా, తన గురించి అడగాల్సిన ప్రశ్న అమ్మా. నర్మదా గారు, గురుగారు ముందు సింహరాశి తీసుకుందామండి. అమ్మా రైట్ అమ్మా. అమ్మాయి గవర్నమెంట్ ఉద్యోగం గురించి కూడా ట్రై చేస్తుంది గురుగారు. ఓకే సంతోషం. ఇప్పుడు మీరు అడిగినటువంటి అమ్మాయి పేరుతో చూస్తే కనుక తప్పకుండా కొంత ఒకటి వద్ద రెండు రకాలుగా రెండు ప్రమాణాలుగా ఎక్కువ హార్డ్ వర్క్ చేయగలిగితే అనుకున్న ఫలితం తప్పకుండా నెరవేరుతుందమ్మా. మీరు అడిగిన సమయంలో తన యోగం కూడా చాలా గట్టిగానే ఉంది కాబట్టి శుభార్థం వినవచ్చును. ఓకేనండి. నర్మదా గారు టీవీ చూస్తున్నారా మీరు? చూస్తున్నాం మేడం. బాణం గుర్తు కన్యారాశి దగ్గర ఆగింది కదా, సింహరాశి పక్కనే ఉన్న కన్యారాశి దగ్గర ఆగింది, కొంచెంలో మిస్ అయిందండి. మరి సెకండ్ ఛాన్స్ ఉంది కదా. కలర్ చెప్తారా? కలర్ గ్రే కలర్ మేడం. గ్రే కలరా? తులారాశి దగ్గర ఉంది కదా. అవును మేడం. ఓకేనమ్మా, మీరు మాట్లాడండి గురువు గారితో. అమ్మా ఇక్కడ నర్మద గారు, ఇక్కడ మీరు అడిగినప్పుడు ఇంతకు ముందు మొదటి మీ పర్యాయంలో ఒక రాశి ముందు దగ్గరకు వచ్చి ఆరు మార్క్ ఆగిందమ్మా. అంటే విజయం తప్పిందని కాదు, విజయానికి చేరువలో ఉన్నారని అర్థము. బాణము చూపిస్తుందమ్మా, బాణము శ్రీరామ బాణము, శ్రీరాముని ఆయుధము.
బాణం చూపిస్తుంది కాబట్టి విజయానికి చాలా చేరువలా ఉన్నారు, ఎలాంటి ఇబ్బంది కూడా లేదమ్మా. కాబట్టి కొంత హార్డ్ వర్క్ చేయమని చెప్పండి తప్పకుండా. నర్మద గారు చూస్తున్నా మేడం, ఇప్పుడు ఆగిందండి సింహరాశి దగ్గర బాణం గుర్తు. ఓకేనండి, మరి ఏమాత్రం బాధపడద్దు, మనకి థర్డ్ ఛాన్స్ ఉంది, ఫోర్త్ ఛాన్స్ కూడా ఉంది. ఓకేనా, నెంబర్ చెప్తారా? చెప్పండి గురు గారు. అమ్మా నెంబర్ చెప్తారా అండి నర్మద గారు? నన్ను చెప్పమంటారా? చెప్పమంటారు. ఐదు అమ్మా, ఐదో నెంబర్ తీసుకుందామండి. గురువు గారు ఐదో నెంబర్ చెప్పారు. హలో నర్మద గారు, చెప్పండి మేడం. ఏమేం కార్యక్రమాలు చూస్తారు హిందూ ధర్మంలో? సరే చెప్పండి. ఏమేం కార్యక్రమాలు చూస్తారు? మేము హిందూ ధర్మం వ్యక్తిగతం చూస్తాను, అమెరికా పంచాంగము, మళ్ళీ గ్రహ బలం వాస్తు బలము, దత్తమోక్షం కార్యక్రమాలు చూస్తుంటాం మేడం. అయితే ప్రతిరోజు చూస్తున్నారు మీరు హిందూ ధర్మం? చూస్తుంటాను మేడం. ఓకేనమ్మా, మాట్లాడండి గురువు గారితో, ఏమైనా సమస్యలు ఉంటే తెలియచేయండి. సరే ఇప్పుడు అదే, ఇంకా అమ్మాయి గురించే, గవర్నమెంట్ ఉద్యోగం గురించి రాస్తుంది గురు గారు, అమ్మాయికి ఇంకేదైనా రెమెడీ ఉంటే చెప్పండి. అమ్మాయి చాలా చక్కటి పరిష్కారం చూపిస్తాను మనకమ్మా. విద్యా సరస్వతి, సరస్వతి దేవికి తప్పకుండా రోజు ఉదయంలో ఆవు నేతితో దీపం వెలిగించి తాంబూలం నైవేద్యం పెట్టిన తర్వాత అమ్మా, బెల్లముతో చేయబడినటువంటి పరమాన్నము నైవేద్యం పెట్టి తదుపరి తాంబూలము నివేదన చేయండి. అయితే ఇక్కడమ్మా తాంబూలం నివేదన చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా తాంబూలాన్ని పెట్టిన తర్వాత, అక్షింతలు వేసిన తర్వాత మనకి శ్రీ లలితా సహస్రనామాల్లో తాంబూల పూరితముఖి దాడిమీ కుసుమ ప్రభ అనేటువంటి శ్లోకం ఉంటుందమ్మా అది. హలో చెప్పండి. అమ్మా తాంబూలం పెట్టి నివేదన చేసిన తర్వాత ఇప్పుడు నేను చెప్పినటువంటి శ్లోకాన్ని 18 మార్లు ఉచ్చరించి ఒక్క 2 నిమిషాలు కళ్ళు మూసుకొని ధ్యానంలోకి వెళ్ళండి. మీరు నివేదన చేసినటువంటి తాంబూలాన్ని శ్రీ సరస్వతి భగవతి చర్వణం చేస్తున్నట్లుగా, అంటే తింటున్నట్లుగా భావన చేసుకోండి. ధ్యానంలో ధ్యాన నిమగ్నమై ఈ విధంగా భావిస్తూ అమ్మవారు మిమ్మల్ని మీ కూతుర్ని ఆశీర్వదిస్తున్నట్టు ఊహ చేసుకోండి, భావన చేసుకోండి. ఈ అమ్మవారి ఆశీర్వదించే సమయంలో అమ్మవారి నోట్లో నుంచి ఆ యొక్క తాంబూలపు ప్రసాద బిందువులు అనాలమ్మా, అంతకుమించి వేరే అనకూడదు. ఆ యొక్క బిందువులు మీ పైన జిలకరింపబడ్డట్టు మీరు భావన చేసుకోండి. తర్వాతమ్మా ఈ తాంబూలాన్ని ప్రసాదంగా ముత్తైదువులు అందరూ తీసుకోవచ్చును. మీరు ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంది కాబట్టి మీ అమ్మాయితో తినిపించండి అమ్మా. ఈ రకంగా ఒక 11 రోజులు చేయండి, తప్పకుండా అఖండ విద్యాప్రాప్తి సిద్ధిస్తుంది, దీనిలో సంశయం లేదమ్మా. నర్మద గారు చెప్పండి మేడం. ఐదో నెంబర్ కదా మనం తీసుకుంది, కానీ 3వ నెంబర్ దగ్గర బాణం గుర్తు ఆగిందండి. 3 నెంబర్ ఫోర్త్ ఛాన్స్ ఉంది కదా, దాంట్లో 2 ఆప్షన్స్ ఉంటాయి, లక్కీ టిప్ ద్వారా వెళ్తారా, గురుగారిని క్వశ్చన్ అడగమంటారా? అమ్మా గురుగారు చిన్న క్వశ్చన్ అడగండి గురుగారు. ప్రశ్న అడగమంటారా? అవును అడగండి గురుగారు. సరే అమ్మా, మనకి మహాప్రళయ కాలము తరువాత యావత్ విశ్వము జలమయమైన తర్వాత గాఢ నిద్రావస్థలో ఉన్న విష్ణువు యొక్క చెవుల్లో నుంచి పుట్టినటువంటి రాక్షసుల పేర్లు ఏంటమ్మా? ఇది దేవీ భాగవతంలో ఉంటుంది, మీకు చిన్న హింట్ కూడా ఇస్తున్నాను. దేవీ భాగవతంలో ఉంటుంది, విష్ణుమూర్తి చెవులో నుంచి పైకి ఉబికి వచ్చిన గుల్మిలో నుంచి ఇద్దరు రాక్షసులు పుడతారు. రాక్షసులు అంటే వారు దేవత అంశలే, కాకపోతే గుల్మి తామసంతో ఉంటుంది కాబట్టి రాక్షస అంశాలుగా వాళ్ళు ఉంటారు. వారి 2 పేర్లు చెప్పండి. తెలీదండి, మరి గురుగారిని చెప్పమంటారా, ఆలోచిస్తారా కొంచెంసేపు చెప్పమంటారా గురుగారిని? తప్పకుండా అమ్మా. మధుకైటబులు వారి 2, మధుకైటబులను కూడా సంహరించేది చివరికి విష్ణుమూర్తే. వారు ఇద్దరు మహా తపస్సులు, మధుకైటబులు ఇద్దరు కూడా ఎన్నో విధాలుగా తపస్సు చేసి భగవతి అనుగ్రహము గైకొని మేము అనుకున్నంత మట్టుకు మాకు మరణం ఉండకూడదని ఒక వరం కోరుకుంటారు. ఎవరి చెవిని గుళిమిలో నుంచి వాళ్ళు ఉద్భవించారో ఆ విష్ణుమూర్తితోనే వీళ్ళు యుద్ధం చేస్తారమ్మా, ఎంతకి యుద్ధం ఓడిపోరు. మీకు ఈ ప్రశ్న అడగడంలో అమ్మా మీకు ఆశీర్వాదం కూడా ఉంది, ఎంతకి యుద్ధం ఓడిపోరు. చివరికి విష్ణుమూర్తి భగవతి ధ్యానము చేసి భగవతి ఇచ్చినటువంటి ఆ వారి 2 చూపును అమ్మవారు
ఆ విధంగా మరలిస్తుంది. అప్పుడు విష్ణుమూర్తి వాళ్ళని జయిస్తారు. ఇక్కడ జయించడము అనేది ఉంది కాబట్టి ఈ జయించడమే మీ కూతురికి వరించాలని చెప్పి కూడా భగవతి ఆశీర్వాదం అమ్మ. అందుకే మిమ్మల్ని ఈ ప్రశ్న అడగడం జరిగింది. నర్మదా గారు చెప్పండి. మేడం ఏమాత్రం బాధపడద్దండి, అలాగే గురుగారు చక్కని పరిష్కార మార్గం తెలియచేశారు కదా మీకు, అవన్నీ పాటించండి, శుభ ఫలితాలు కలుగుతాయి. సరేనండి. ఓకే అండి, గురుగారు మరో కాల లైన్లో ఉన్నారండి. హలో 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 నమస్తే అండి. నమస్కారం అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు రాణి అండి, నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. రాణి గారు హైదరాబాద్ లో ఎక్కడ ఉంటారు? మేము షాపూర్ నగర్ లో ఉంటామండి. ఈరోజు కార్యక్రమంలో ఎవరి రాశి ద్వారా వెళ్దాం అంటే మా పెద్ద బాబుది అడుగుతానండి. 1995 ఆగస్టు 1 అండి. మా పేరు చెప్పండి. నక్షత్రం కన్యా రాశి అండి. మా ఫస్ట్ పేరు చెప్పండి. ఫణిరాజ్ అండి. ఫణిరాజ్ అవునండి. ఓకే, మా గురుగారితో మాట్లాడండి. నమస్కారం అమ్మా. నమస్తే అండి. కామాక్షి అనుగ్రహ సిద్ధిహస్తు. మా బాబు గురించి, అదే మా బాబు 2 ఇయర్స్ నుంచి జాబ్ చేస్తున్నారండి అమ్మా. అంటే ఇంకా చదువుకుంటానంటున్నాడు, అదే భవిష్యత్ ఎలా ఉంటుంది, చదువుకోవాలా మరి జాబ్ కంటిన్యూ చేయాలా? తప్పకుండా అమ్మా. మీరు ఇంతకుముందు అన్నారు హస్త నక్షత్రము కన్యారాశి అన్నారు అబ్బాయిది. అవునండి. అమ్మా ఇప్పుడు మనం కన్యారాశి నుంచి చూస్తే కనుక అబ్బాయికి గురువు అదే విధంగా శని ఇరువురు కూడా ఒక విధంగా బలంలో ఉన్నారమ్మా. దీనివల్ల ఏమవుతుంది, మునుపు వరించిన విజయం కూడా ఇప్పుడు తప్పకుండా వరిస్తుంది. తరువాత మునుపు 10 ఇంతల శ్రమ చేసిన దానిలో సగము చేయగలిగినా చాలు, తాను విజయం పొందగలడు. ఇంకొకటమ్మా, హస్త నక్షత్రం కన్యారాశి అన్నారు కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ధైర్యంతో కూడినటువంటి అడుగులు తీసుకోవచ్చు జీవితంలో. గురుగారు కన్యారాశి తీసుకుందాం. తీసుకుందాం కన్యారాశి తీసుకుందాం. అలాగే కొంత ధైర్యంతో కూడా అడుగులు వేయొచ్చమ్మా. మీ ఇప్పుడు అబ్బాయి ఒక ఒక స్టెప్ తీసుకోవడానికి, జీవితంలో ఒక నిర్ణయం తీసుకోవడానికి ఎలాంటి విముఖత అవసరం లేదు. ఇప్పుడు చాలా చక్కటి కాలంలో ఉన్నాడు. 2 అక్టోబర్ వరకు కూడా నిర్విరామంగా తను విజయాలు సాధించవచ్చు. ఒకటి మాత్రం తప్పకుండా చెప్పండి, ఆ అబ్బాయి చేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి మెడలో మాల వేయమని చెప్పండి, ఆ పూలహారం వేయమని చెప్పండి. ప్రతి శనివారము మాల వేస్తూ అవకాశం ఉన్నంతలో పసుపు రంగు వస్త్రాలు ధరించి బాలాజీ వారి ఆలయము నడక మార్గంలో సుగమంగా ఉంటే కనుక కాలినడకన వెళ్ళి పసుపు రంగు వస్త్రాలు ధరించి చామంతుల మాల కానీ సన్నజాజులు కానీ మల్లెపూల మాల కానీ తీసుకొని, గులాబీ మాల కానీ తీసుకొని వెంకటేశ్వర స్వామి మెడలో వేయమని చెప్పండి. దానికి తోడు ఆ రోజు కాస్త ఉపవాసము ఉండాల్సి వస్తుంది అబ్బాయి. ఉపవాసము విడుదల చేసే ముందు బెల్లాన్ని శ్రీవారికి నివేదన చేయించి అది భుజిస్తూ ఉపవాసం విడమని చెప్పండి. తప్పకుండా విజయం సాధిస్తాడు అమ్మా, దీనిలో ఎలాంటి సందేహం లేదు. ఇంకా రాణి గారు చెప్పండి. టీవీ చూస్తున్నారా అండి మీరు? బాణం గుర్తు ఎక్కడ ఆగిందో చూసారా? ఎక్కడ ఆగింది బాణం గుర్తు? వృషభం దగ్గర, వృషభ రాశి దగ్గర ఆగింది. మనం తీసుకుంది కన్యారాశి కదా, మరి సెకండ్ ఛాన్స్ ఉంది కదా. ఎందుకు డల్గా మాట్లాడుతున్నారు మీరు రాణి గారు? ఏంటండి డల్గా మాట్లాడుతున్నారు, కొంచెం యాక్టివ్గా మాట్లాడండి. సరేనండి. పసుపు కలర్ అండి. ఓకే, పసుపు కలర్ తీసుకోమంటారా? మిథున రాశి దగ్గర ఉన్న పసుపు. అవునండి. ఓకే తప్పకుండా అమ్మా. ఇంతకుముందు వృషభం వద్ద వచ్చి బాణం గుర్తు ఆగింది కదా, శ్రీరాముల వారు ఒకటే మీ సూచన చేస్తా ఉన్నారు. మీరు అనుకున్న రాశి వద్ద ఆగనందుకు నిరుత్సాహపడకూడదు. వృషభాన్ని చూపాలంటే ఎక్కువ శ్రమ చేయమని లెక్క. వృషభము శ్రమైక చిహ్నము. వృషభము ఈరోజు శ్రమ చేస్తేనే మన నోట్లోకి 4 మెతుకులు వెళ్తున్నాయి. కాబట్టి ఎక్కువ హార్డ్ వర్క్ చేయమని రాముల వారి ఆజ్ఞ అమ్మ. పసుపు రంగు చెప్పారు కదండి రాణి గారు, ఇది కూడా చాలా దగ్గరకు వచ్చి ఆగింది. మేషరాశికి వృషభ రాశికి మధ్యలో ఆగింది. అవునండి. మరి నెంబర్ చెప్తారా? నెంబర్ 6 అండి. 6వ నెంబర్ తీసుకుందాం గురుగారు. అయితే ఆ శనివారం రోజు మనం అబ్బాయి గురించి ఏదైతే అనుకున్నామో పరిష్కార మార్గము, ఆ రోజు ఓం నమో భగవతే వాసుదేవాయ
అనేటువంటి నామాన్ని తులసి మాలతోని, తులసితో చేస్తారమ్మ మాల, తులసి మాలతోని కనీసంలో 108 అవకాశం ఉంటే 1008 చేయమని చెప్పండి. నుదుటికి గోపీచంద్రాన్ని అలంకరించుకోవాలి, తద్వారా ఒక గొప్ప ఏకాగ్రత చేకూరుతుందమ్మా. కన్యారాశి దగ్గర 6 నెంబర్ రాణి గారు చెప్పండి. చూస్తున్నారా మీరు టీవీ, చూసారా ఎక్కడ ఆగిందో బాణం గుర్తు? కన్యారాశి దగ్గర ఆగింది. కన్యారాశి దగ్గర ఆగింది కదా. ఈరోజు శుక్రవారం కదా, మరి అమ్మవారికి గట్టిగా దండం పెట్టుకున్నట్టున్నారు మీరు. అదృష్టలక్ష్మి కార్యక్రమంలో గెలవాలి, గురుగారి ఆశీస్సులు పొందాలి, అందమైన చేయిని గెలుచుకోవాలి, దండం పెట్టుకున్నారు అమ్మవారికి. చిన్నబాబు జాబ్ కి వెళ్తున్నారండి సండే. ఏ నైవేద్యం పెట్టారు మరి అమ్మవారికి? అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం అనుకుంటా కాబట్టి చాలా గట్టిగా అనుకున్నారమ్మా మనసులో. అంటే బాబు వేరే ఊర్లో జాబ్ కి వెళ్తున్నాడండి జాయిన్ అవడానికి మండే రోజు. ఓహో సంతోషం. చిన్నబాబు అబ్బాయి. ఏదైనప్పటికీ తను ఒక ముఖ్యమైన కార్యానికి బయలుదేరుతున్నాడు కాబట్టి అదృష్టలక్ష్మి ఈ రోజు వరించిందమ్మా మిమ్మల్ని. మీరన్న కన్యారాశి వద్ద 6 నెంబర్ వద్ద ఆగింది. అవునండి, విజయానికి చేరువలో ఉన్నారు. శుభం భూయా రాణి గారు. చెప్పండి. ఎలా అనిపిస్తుంది? మీరు గెలిచారు కదా ఈరోజు, గురుగారు కూడా చక్కటి పరిష్కార మార్గాలు తెలియచేశారు కదా. ఎలా అనిపిస్తుంది? చేస్తానండి, చెప్పారు కదా సార్ శనివారం చేయమని. ఓకేనండి, కంగ్రాచులేషన్స్ అండి రాణి గారు. ఈ అందమైన చీరలను మీకు అందిస్తున్న వారు చాముండేశ్వరి సేవా సమితి వారి శ్రీ నిజ ఆస్ట్రో సొసైటీ. గురుగారు మరో కాలర్ లైన్లో ఉన్నారండి. హలో. హలో నమస్కారం అండి. హలో. హలో నమస్కారం అండి, మీ పేరు? నమస్కారం అండి సౌమ్య గారు. మీ పేరండి? నా పేరు సామ్రాజ్యం అండి, విజయవాడ. కొంచెం గట్టిగా మాట్లాడండి. సామ్రాజ్యం విజయవాడ. విజయవాడ సామ్రాజ్యం గారా? అవునండి. విజయవాడ నుంచా? అవును సార్. ఓకే, ఏం చేస్తుంటారండి? హౌస్ వైఫ్ అండి, ఇంట్లోనే ఉంటాను. ఓకేనమ్మా, ఈరోజు ఎవరి రాశి ద్వారా వెళ్దాం కార్యక్రమంలో? మా బాబు అడగాలనుకుంటున్నానండి. మాట్లాడండి అమ్మా గురువు గారితో. నమస్కారం అండి గురువు గారు. అమ్మా నమస్కారం అమ్మా. అబ్బాయి పేరమ్మా? అబ్బాయి పేరు రవికుమార్ అండి. రవికుమారా? డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 24 మార్చి నెల 96 సంవత్సరం. 96 సంవత్సరం అమ్మా. సంతోషం అమ్మా. రవికుమార్ అన్నారు కదా, మనకి నామనక్షత్రంతో చిత్తా నక్షత్రము తులారాశి అవుతుందమ్మా. మనకి గురువు లగ్నంలోనే ఉన్నాడు, ఇప్పుడు తులారాశిలో ఉన్నారు. అబ్బాయి ఏం చేస్తాడమ్మా? చదువుకుంటున్నాడు సార్. సీఎస్ ఫైనల్ రాశాడు, రిజల్ట్ వస్తాయి 10 రోజుల్లో. రిజల్ట్ వస్తాయా? ఓకే. ఎలా ఉందా అని ముందు, భవిష్యత్తు ఎలా ఉంటుంది? తప్పకుండా అమ్మా. అబ్బాయికి ఒకటి తులారాశిలో నామనక్షత్రం అయింది కాబట్టి అనుకున్నది మాత్రము సాధించగలిగే గుణము ఉగ్గుబాటుతో నేర్చుకున్నటువంటి విషయం అమ్మా. ఎంత కష్టమైనా సరే ఒకటికి 2 మార్లు, 2కు 4 మార్లు కష్టిస్తాడు కానీ వెనుతిరిగి పోలేడు. లక్ష్యం వైపుకు తప్పకుండా ఆయన గురి ఉంటుంది. తర్వాత శుక్రుడు అధిపతిగా ఉన్నాడు కాబట్టి చాలా కళాత్మకంగా విజయం సాధిస్తాడు. అంటే అర్థం లేని శ్రమతో కాకుండా అర్థవంతమైనటువంటి ఒక గొప్ప నైపుణ్యంతో కూడిన ఫలితం ముందరికెళ్తాడు. కాబట్టి మొదటి 2 సార్లు వైఫల్యం ఎదురైనా కూడా నిరుత్సాహపడడం మా అబ్బాయి, ఆయన జన్మ లక్షణం ఆ విధంగా ఉంది. కాబట్టి జీవితంలో ఇంకెక్కడ కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు. 2019 సెప్టెంబర్ మాసం దాటిందంటే ఇంకా ఉన్నతమైన అడుగులు వేసే అవకాశం ఉంటుందమ్మా. గురుగారు కార్యక్రమంలోకి వెళ్దాం. రాశి తప్పకుండా అమ్మా. తులారాశి అమ్మా తెలియచేయండి గురుగారు. అయితే 2019 సెప్టెంబర్ మాసం దాటిన తర్వాత జీవితంలో ఇంకా గొప్ప నిర్ణయాలు తీసుకోవచ్చును.
ఎక్కడ కూడా ఆయన విజయ పరంపర ఆగదమ్మా. గతంలోనే కొంత ఇబ్బందితో కూడినటువంటి ప్రయాణం అయినప్పటికీ ఇప్పుడు ఇంకా ఒక 60% మంచి ఉత్తేజిత స్థానంలో ఉన్నాడు అబ్బాయి యొక్క రాజు అంతా కూడా. కొంత ఎక్కువగా హార్డ్ వర్క్ చేయగలిగితే చక్కగా ముందరికి రావచ్చమ్మా. ఇక్కడ ఓకేనండి, చూస్తున్నారా సామ్రాజ్యం గారు మీనరాశి దగ్గర ఆగింది. మనం తీసుకుంది తులారాశి కదా. ఓకేనండి, కలర్ చెప్తారా? గురుగారు అమ్మా నేనే చెప్పమంటారా? చెప్పండి సార్. తప్పకుండా అమ్మా, మనం ఎల్లో కలర్ తీసుకుందాము. ఓకేనండి, ఎల్లో కలర్ అమ్మా. పాజిటివ్ ఎనర్జీ, ధనావేశిత పూరితమైన శక్తికి చిహ్నం కాబట్టి ఈ ఈ పసుపు ఆయన జీవితానికి గెలుపు కావాలమ్మా. అందుకే పసుపు తీసుకోవడం జరిగింది. మీకు చక్కటి పరిష్కారం కూడా చూపిస్తానమ్మా నేను. ఇప్పుడు అబ్బాయి మీతోనే ఉంటారమ్మా? పర్వాలేదమ్మా, మీరు ఒక చిన్న విషయం సూచించండి అబ్బాయికి, చిన్న పరిష్కార మార్గము. గురువారం సాయంత్రము శనగలమ్మా, శనగలు గోమాతకి తినిపించమని చెప్పండి, గోతల్లికి. గురువారం సాయంత్రము తినిపించేసి శుక్రవారం ఉదయమే ఎవరైతే అక్కడ గో కాపరి ఉంటారో, గో పొద్దుకు కడిగేటప్పుడు, గోమాతకు స్నానం చేయించేటప్పుడు అబ్బాయిని సాక్షిగా ఉండమని చెప్పండి. అక్కడ గో పొదుకును కడిగినటువంటి నీళ్లని తన పైన ప్రోక్షణ చేసుకోమని చెప్పండి. చేసుకుంటూ గో పృష్ఠభాగానికి అభిముఖంగా కూర్చొని ఓం శ్రీ గోమాత్రే నమః అనేటువంటి నామాన్ని ఒక 108 చేయమని చెప్పండి. తద్వారా విజయలక్ష్మి అబ్బాయిని వరిస్తుందమ్మా. చేయించవచ్చమ్మా, చేయించవచ్చు. అబ్బాయి హైదరాబాద్లో ఉన్నప్పటికీ తన అందుబాటులో కనుక గోశాలను మందిరమో ఉంటే కనుక గోమహాత్ర దర్శనానికి వెళ్ళరమ్మని చెప్పండి. తన స్వహస్తాలచే నానబెట్టినటువంటి శనగల్ని గురువారం సాయంత్రం గోతల్లికి తినిపించి శుక్రవారము ప్రభాత వేళలో వెళ్ళమని చెప్పండి గోమహాతల్లి దగ్గరికి. ఓం శ్రీ గోమాత్రే నమః నామాన్ని జపించి ఒక 18 ప్రదక్షిణాలు చేసి తన కార్యంతో వెళ్ళమని చెప్పండి అమ్మా. ఇక ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయం పరపరం కొనసాగుతుందమ్మా. సామ్రాజ్యం గారు చూస్తున్నారా అండి టీవీ? మనం పసుపు కలర్ కదా తీసుకుంది, కానీ స్కై బ్లూ దగ్గర ఆగింది బాణం గుర్తు. నెక్స్ట్ నెంబర్ చెప్తారా? 9 నెంబర్ చెప్పారండి గురువు గారు. అయితే అమ్మా, గోమహాతల్లి దర్శనానికి వెళ్ళినప్పుడు అబ్బాయి తెలుపు కలర్ రంగులోని వస్త్రాలు ధరించమని చెప్పండి. మనం ఉన్నటువంటి సాంప్రదాయం ప్రకారము త్రిపుండ్రం కానీ నిలువులో కానీ తిలకము తప్పకుండా ధరించాలి. ఆజ్ఞాచక్రానికి స్పర్శ ఉండే మాదిరి చక్కటి కుంకుమ ధరించి గోతల్లి దగ్గరకు వెళ్ళమని చెప్పండి అమ్మా. ఇక ఎలాంటి ఆటంకాలు ఉండవమ్మా. ఇప్పుడు మీ అబ్బాయి చేసే ఈ పరిష్కారం మార్గం వల్ల సంకల్ప స్థితి చేకూరుతుంది. లక్ష్మీ వారం అమ్మా, అవునమ్మా, గురువారం రోజు సాయంత్రము నానబెట్టిన శనిగల్ని తన చేతితో తినిపించాలి గోమహాతల్లికి. శుక్రవారం ఉదయం ప్రభాత వేళలో అక్కడ గో కాపరి గోవును కడుగుతాడమ్మా, శుభ్రం చేస్తారు, స్నానం చేస్తారు, అభిషేకం చేస్తారు గోమహాతల్లికి. ఆ సమయంలో అబ్బాయి ఉండాలి, ఆ యొక్క అభిషేక జలాన్ని అబ్బాయి పైన ప్రోక్షణ చేయమని చెప్పాలి. తద్వారా గ్రహ దోషాలు తొలగిపోతాయమ్మా, విజయం వరిస్తుంది. సామ్రాజ్యం గారు చూస్తున్నారండి టీవీ? 4 నెంబర్ దగ్గర బాణం గుర్తు ఆగింది. మరి విజయవాడలో మీకు అతి దగ్గరలోనే ఒక అమ్మవారికి సంబంధించిన ఒక మంచి పుణ్యక్షేత్రం ఉంది కదండి, కనకదుర్గ అమ్మవారిది. అవునండి. వెళ్తుంటారా గుడికి మీరు? వెళ్తూ ఉంటామండి. నవరాత్రుల్లో అప్పుడు చాలా బాగా చేస్తారు కదా అమ్మవారికి అలంకారాలు. అవునండి, మరి అమ్మవారికి నమస్కారం చేసుకొని మరి లక్కీ టిప్పు ద్వారా వెళ్తారా, క్వశ్చన్ అడగమంటారా గురువు గారిని? ప్రశ్న అడుగుతానమ్మా. పరమేశ్వరుని యొక్క కోపానికి గురి అయ్యి
ఆయన ఆజ్ఞ మేరకి మళ్ళీ తపస్సు చేసి పరమేశ్వరుని పొందే క్రమంలో అమ్మవారు ఒక నామధేయంతో ఒక ప్రాంతంలో తపస్సు చేసి మళ్ళీ సిద్ధించుకుంటుందమ్మా. ఆ అమ్మవారు స్వీకరించిన ఆ నామము, అమ్మవారు తపమాచరించినటువంటి ఆ స్థలం పేరు చెప్పండి. ఏ నామంతో అమ్మవారు అక్కడ సాధ్యగా ఉంది, సాధకురాలుగా ఉంది, అది ఏ క్షేత్రము, పరమేశ్వరుని తిరిగి పొందిన క్షేత్రము? మీకు ఐడియా ఉందా సామ్రాజ్యం గారు? ఐడియా అంటే హిమాలయాల్లో కాశీ ఏదో ఒకటి కరెక్ట్ గా చెప్పండి ఆన్సర్. మీకు తెలియకపోతే గురుగారు తెలియజేయండి. కాశీ, కాశీ కదమ్మా. ఓకే, తీసుకోమంటారా ఆన్సర్? ఏం క్లూ అంటే చెప్పమండి గురుగారు. మీరు ప్రశ్నలోనే రెండు ప్రశ్నల్లో ఒకటి క్లూ ఉందమ్మా. ఒక ప్రశ్న బదులు రెండు ప్రశ్నలు అడిగాను, నేను సంధించాను. ఆ రెండవ ప్రశ్ననే మొదటి ప్రశ్న సమాధానానికి క్లూ అమ్మా. చెప్పమంటారా? తెలుసా అండి మీకు సామ్రాజ్యం గారు, టైం అయిపోతుంది మరి. చెప్పమంటారా గురుగారిని? సంతోషమమ్మా. ఇప్పుడు అడిగిన ప్రశ్నలో కూడా దోష రాహిత్య యోగము ఉన్నది కాబట్టి ఈ సమాధానాన్ని తెలుసుకునేకొనే ప్రయత్నంలో మీ అబ్బాయికి ఉన్నటువంటి దోషాలు తొలగిపోతాయమ్మా. అయితే పార్వతీదేవి ఒకనొక సమయంలో వెనుక నుంచి వెళ్ళి పరమేశ్వరుడికి కళ్ళు వేయడం జరుగుతుంది చిన్నగా ఆలమొగల పరాచకాలలో. అప్పుడు పరమేశ్వరుడి కళ్ళు మూసినంత కారణం చేత ఆయన కళ్ళల్లో ఒకటి సూర్యుడు, ఒకటి చంద్రుడు. కళ్ళు మూసిన కారణం చేత సూర్యచంద్రులు కార్యాలకు వెళ్లకుండా అయిపోయిందమ్మా. ధర్మము ధర్మానికి ఆటంకం వాటిల్లింది. ఈ ఆటంకం వాటిల్లినందుకు ఒక పనిష్మెంట్ అనుకోవచ్చును, లేదా బాహ్యంగా పనిష్మెంట్ కానీ మనకు ఒక ఉత్తమమైన సమాధానం. అందుకే అమ్మవారు కాత్యాయని దేవిగా వెళ్ళిందమ్మా. తను ప్రయత్నపూర్వకంగా నడుస్తూ ఒకనొక సిద్ధక్షేత్రంలో తపము మొదలు పెట్టడం జరిగింది. ఆ సిద్ధక్షేత్రమే కాంచీపురము. అమ్మవారి పేరు కాత్యాయని, కాంచీపురం. తపమాచరిన తర్వాత కామాక్షిదేవిగా ఏకాంబరేశ్వరుని వివాహం చేయడం జరిగింది. వారి సామ్రాజ్యం గారు, గురుగారు, మా బాబు పేరు చెప్పేశారు కదండి, జన్మ నక్షత్రం కాదు కదండి. అమ్మా, పేరు బలం మీదే తీసుకెట్టారు కదా మీరు. అవునమ్మా, జన్మ నక్షత్రం అనేసరికి మనకు కొంత లోతుల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. మనకున్నటువంటి కాల నిర్దిష్టంలో కూడా కొన్ని వెసులుబాట్లు అనేవి దానికి కుదరకపోవడం వల్ల ఎప్పుడైతే 15, 16, 18 సంవత్సరాలు దాటుతాయో నామనక్షత్రం యొక్క ప్రభావం కూడా ఉంటుందమ్మా. నక్షత్రం ఏమైనప్పటికీ ప్రశ్న అడిగింది ఒక తల్లి హృదయం కాబట్టి ఆ పరమేశ్వరి కృప ఉండాలనే ఇదంతా వృత్తాంతం అమ్మా, కామాక్షి వృత్తాంతము. తప్పకుండా జన్మ నక్షత్రమైనా నామనక్షత్రమైనా భగవతి కామేశ్వరి కామాక్షి తల్లి ఆశీర్వాదంచే మీ మనోవాంఛ నెరవేరుతుందమ్మా. గురుగారు కాలర్ లైన్ లో ఉన్నారండి. తప్పకుండా. హలో, 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 హలో. గురుగారు కాల్ కలవట్లేదు అట్టుందండి. గురుగారు కలిసింది గురుగారు కాల్. హలో, హలో, నమస్కారం అండి. హలో, హలో, ఫస్ట్ టీవీ వాల్యూమ్ తగ్గించేసేయండి. టీవీ వాల్యూమ్ తగ్గించేసేయండి. తగ్గించేసామండి, చెప్పండి. మీ పేరండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు సత్యవతి అండి, వెస్ట్ గోదావరి తణుకు నుంచి మాట్లాడుతున్నాను. ఏం చేస్తుంటారు సత్యవతి గారు? నేను చదువు అయిపోయిందండి, ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాను. ప్రతిరోజు హిందూ ధర్మ ఛానల్ చూస్తారా మీరు? చూస్తామండి, తప్పకుండా చూస్తాము. మా అమ్మగారు రోజు పెడతారండి. ఏ కార్యక్రమాలు చూస్తారు? హిందూ ధర్మంలో కళ్యాణ ప్రాతిరస్థ ఒకటి వస్తుంది, 7 గంటలకు అది ఒకటి పెడతారు. దెన్ నేను యాక్చువల్ చదువుకుంటూ ఉంటాను, మా అమ్మగారు చూస్తూ ఉంటారండి. ఓకేనమ్మా, ఈరోజు ఎవరి రాశి ద్వారా వెళ్దాం కార్యక్రమంలో? నా రాశి అండి, కుంభరాశి. ఓకే, మా గురుగారితో మాట్లాడండి.
శుభాశీస్సులమ్మా. సత్యవతి అన్నారు కదా? అవునండి. మనకి కుంభరాశి అవుతుందమ్మా? అవునండి, నాది డేట్ ఆఫ్ బర్త్ తెలుసండి, కుంభరాశి, శతభిష నక్షత్రం. అవునమ్మా, శతభిష నక్షత్రం. శతభిష నక్షత్రం నుంచి అమ్మా మన కుంభరాశిలో చూస్తుంటే గురుగ్రహం యొక్క స్థితి తులాలో ఉందమ్మా. సత్యవతి గారు, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించేసేయండి, లేకపోతే డిస్టర్బెన్స్ వస్తుంది, కాల్ కట్ అయిపోతుంది. మీరు ఎప్పటి నుంచో ట్రై చేస్తూ ఉంటుంటారు కదా, ఇప్పుడు కలిసింది కదా, అనవసరంగా కాల్ కట్ అయిపోతుంది. టీవీ వాల్యూమ్ తగ్గించేసి గురుగారు చెప్పేవి అన్ని శ్రద్ధగా వినండి. తప్పకుండా అమ్మా. గురుగారు చెప్పండి. కుంభరాశి అన్నారమ్మా, గురువు యొక్క సిద్ధి బాగుంది, ఇప్పుడు గురుగ్రహ సిద్ధి బాగుంది మీకు. కొంత సమయస్ఫూర్తితో కూడినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. సమయస్ఫూర్తితో కూడిన నిర్ణయాలు తీసుకుంటారమ్మా. చక్కటి ఆశావాదంగా ఉంది సమయం కూడా ఇప్పుడు. నిస్సంకోచంగా నిరవధికంగా మీరు ముందరికి వెళ్ళగలరు. ఒకటమ్మా, కుంభరాశి అన్నారు కాబట్టి పెళ్లి గురించి అమ్మా. అవునండి, తప్పకుండా అమ్మా. ఇప్పుడు మనకి ఈ అక్టోబర్ 11వ తారీఖు దాటిన తర్వాత గణేశ్వరుణ్ణి ఆరాధించి తప్పకుండా వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు కూడా చేయండి. ఇప్పుడు మీ రాష్ట్రాధిపతి శని అవుతున్నాడమ్మా. అవునండి. మీకు మీ విద్యలో కావచ్చును, ఉద్యోగ ప్రయత్నాల్లో కావచ్చును, వివాహ యోగ్యత సిద్ధిలో కావచ్చును, ఎలాంటి ఆటంకాలు లేకుండా చక్కటి పరిష్కారం చూపిస్తాను. సత్యవతి గారు, బాణం గుర్తు ఎక్కడ ఆగిందో చూసారా? చూస్తున్నారా టీవీ? బాణం గుర్తు వచ్చేసి నా రాశి మీద అయితే ఆగలేదండి, సింహరాశి మీద ఆగింది. అవునండి, మరి సెకండ్ ఛాన్స్ ఉంది. కలర్ చెప్పండి. కలర్ వైట్ అండి. ఓకే, తెలుపు కలర్ తీసుకోండి. చాలా చక్కడమ్మా, శాంతి కోరే మనసు మీది. అవునండి, అందుకే తెలుపు సూచించాలని అవగతమవుతున్నది. మీకమ్మా మనోవాంఛ నెరవేరే క్రమంలో చక్కటి పరిష్కారం చూపిస్తాను. ఉద్యోగానికైనా ఎలాంటి యోగ్యతకైనా సరే అమ్మా, శివుడి ఆరాధన చాలా గొప్పది. స్ఫటికలింగము ప్రయత్నపూర్వకంగా స్ఫటికలింగాన్ని సమకూర్చుకొని దగ్గర తీసుకొని గంధ ఉదక అభిషేకం అమ్మా, అంటే కాస్త గంధము నూరి మంచి నీళ్ళలో మంచి శుద్ధ జలంలో దాన్ని మిళితం చేసి ఆ యొక్క ఉదక గంధోదకంతో అభిషేకం చేయండి శివుడికి. ఎట్టి పరిస్థితుల్లోనూ శివుడిని మూడు నామాలతో మనము, ఆయన సహస్ర నామాలు ఉన్నాయి, శతకోటి నామాలు ఉన్నాయి, పశుపతి, శంభవే నమః, సాంబ సదాశివ, ఈ మూడు నామాలు తప్పకుండా ఉచ్చరిస్తూ స్వామికి అభిషేకం చేయండి. తప్పకుండా. అవునమ్మా, సోమవారం చేయొచ్చు, శనివారం ప్రదోష కాలంలో కూడా చేయొచ్చును. సోమవారం ఉదయకాలం ప్రభాత కాలంలో చేసేది అనుగ్రహ అభిషేకము, శనివారం ప్రదోష కాలంలో చేసేది దోష నివృత్తికి తాలూకు అభిషేకం అమ్మా. మీరు ఏది చేసినా సంతోషమే, మర్చిపోకుండా గంధోదక అభిషేకంతో గంధోదకంతో అభిషేకించండి. ప్రయత్నపూర్వకంగా మామిడి చిగురు అమ్మా, మామిడి చిగురులతో అర్చించండి శివుడికి. శాస్త్రంలో చాలా లోతైన విషయము మామిడి చిగురుతో అర్చించడము, దర్భాగ్రహంతో అర్చించడము, గర్గతో అర్చించడము చాలా లోతైన మనకి పరిష్కార మార్గము. తప్పకుండా చేస్తాను. పశుపతి, శంభవే నమః, సాంబ సదాశివ, ఈ నామాలు ఉచ్చరించుకుంటూ అభిషేకం చేయండి. తప్పకుండా అండి. ఓకే సత్యవతి గారు, చూస్తున్నారండి తెలుపు కలర్ కదా అని చెప్పింది, మళ్ళీ నా రంగు ఆగలేదు, స్కై బ్లూ కలర్ దగ్గర ఆగింది. ఓకే, ఇంకా మూడో ఛాన్స్ నెంబర్ చెప్పండి. 5 అండి. 5వ నెంబరా? అవునండి, 5వ నెంబర్. ఓకే, తప్పకుండా అమ్మా, మనం మళ్ళీ కొనసాగిద్దాము పరిష్కార మార్గంలో. అయితే ఈసారైనా ఆగితే బాగుంది గురువు గారు, ఇప్పటి నుంచే ప్రయత్నిస్తున్నాము, ఛాన్స్ రాక రాక వచ్చింది, కానీ అది ఒక్కటి కూడా మనోవాంఛకు తగినట్టు అవ్వట్లేదు. అది కాలచక్రం అమ్మా, కాలచక్రము, కాలపురుష ఆధీనం అది. కాబట్టి ఏమి, మీరు దీవించండి గురువు గారు, తప్పకుండా అవుతుంది. తప్పకుండా అమ్మా. అయ్యో, 4 దగ్గర, ఇప్పుడు కూడా 4వ నెంబర్ దగ్గర ఆగిందండి, చాలా దగ్గరలో మిస్ అయింది. అవునండి, పర్వాలేదమ్మా, మీరు అన్న నంబర్ కి ఒక మెట్టు వెనక ఉన్నారు అంతే, అంటే విజయానికి చేరువలో ఉన్నారు.
అవునండి. ఏమి భంగపాటం వద్దు, తప్పకుండా కాలపురుషుల ఆశీర్వాదం దొరుకుతుంది. ఇక్కడండి ఫోర్త్ ఛాన్స్ ఉంది కదా, టూ ఆప్షన్స్ ఉంటాయి, మరి లక్కీ టిప్ ద్వారా వెళ్తారా, గురుగారిని క్వశ్చన్ అడగమంటారా? ఒక్క నిమిషం అండి అమ్మ, ప్రశ్న సత్యవతి గారు. హలో సత్యవతి గారు. మేడం లక్కీ టిప్ ద్వారా వెళ్తామండి, ప్రశ్న అంటే ఇక్కడండి. హలో సత్యవతి గారు, కాల్ కట్ అవుతూ వస్తుందండి. సత్యవతి గారు ఓకేనండి, సత్యవతి గారు చూస్తున్నారా టీవీ, మీ పేరు స్లిప్లో రాసి బౌలో వేస్తున్నానండి, కార్యక్రమం చివరి వరకు చూస్తూనే ఉండండి, మీరే అదృష్టలక్ష్మి కావచ్చు. గురుగారు మరో కొల లైన్లో ఉన్నారండి. హలో హలో నమస్కారం అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కొంచెం గట్టిగా మాట్లాడండి. పేరు భాగ్యలక్ష్మి అండి. నా పేరు భాగ్యలక్ష్మి గారు. ఏం చేస్తుంటారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి భాగ్యలక్ష్మి గారు? గుంటూరు నుంచా? అవునండి. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. ఇక్కడమ్మా హిందూ ధర్మ ఛానల్ చూస్తారా ప్రతిరోజు? చూస్తుంటామండి. అదృష్టలక్ష్మి కార్యక్రమం చూస్తుంటామండి. ఓకే, మరి ఈరోజు కార్యక్రమంలో ఎవరి రాశి ద్వారా వెళ్దాం? మా బాబు గురించి తెలుసుకుందాం. ఓకే మాట్లాడండి అమ్మా. బాబు పేరేంటి? బాను తేజేసండి బాబు పేరు. ఓకే మాట్లాడండి అమ్మా, గురుగారు ఉన్నారు. నమస్కారం అమ్మా. నమస్కారం గురుగారు. అమ్మా నమస్కారం అమ్మా, కామాక్షి అనుగ్రహసిద్ధి హస్తు. మా బాబు డిసెంబర్ 27 2008లో పుట్టాడండి. నక్షత్రం చెప్పండి అమ్మా. డిసెంబర్ 27 2008లో పుట్టాడండి మా బాబు. ఓకే అమ్మా. పాప బాబు పేరు బాల తేజేసండి. ఓకే అమ్మా, ఏం చేస్తున్నాడు అబ్బాయి ఇప్పుడు? అబ్బాయి ఇప్పుడు 4th క్లాస్ చదువుతున్నాడండి. 4th క్లాస్ చదువుతున్నాడా? అవునండి. అమ్మా మూల నక్షత్రము? అవునండి 4th క్లాస్ చదువుతున్నాడు. సంతోషం అమ్మా, ధనస్సు రాశిలో ఉన్నారు, మూల నక్షత్రం 3వ పాదం అయింది. రాశిలోనే శని స్థితి ఉందమ్మా అబ్బాయికి. గురుగారు ధనురాశి తీసుకోమంటారా? తీసుకుందాము, తప్పకుండా తీసుకుందాము. రాశిలోనే శని స్థితి ఉందమ్మా అబ్బాయికి. కొంత బయటకు వెళ్ళి ఆటలు ఆడినప్పుడు కానీ ప్రయాణం చేసేటప్పుడు కానీ కాస్త జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదం ఏమీ లేదమ్మా, తల్లిగా ఎక్కువ జాగ్రత్త తీసుకోగలిగితే చాలా సంతోషము. ముఖ్యంగా అమ్మా అబ్బాయి చేతికి ఆట వస్తువులుగా లోహాలు కానీ ఇతరత్ర వస్తువులు ఇవ్వకూడదు. కొద్దిగా ఎక్కువ శ్రమ చేయించండి బాబుతోని. ఒక నిమిషం అమ్మా. భాగ్యలక్ష్మి గారు ధనస్సు రాశి కదా మనం తీసుకుంది, కన్యారాశి దగ్గర బాణం గుర్తు ఆగింది. చూస్తున్నారా మీరు టీవీ? చూస్తున్నాను. సెకండ్ ఛాన్స్ ఉంది కదా, కలర్ చెప్తారా? కలర్ అండి. ఎల్లో కలర్ తీసుకోమంటారా? ఓకేనండి. మీకు దగ్గరలో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంది తెలుసా మీకు, పానకాల నరసింహస్వామి ఆలయం కదా, వెళ్తుంటారా దర్శించుకుంటారా స్వామివారిని? తప్పకుండా అమ్మా. ఒక విషయం మనం గమనించాలమ్మా మీ అబ్బాయి విషయంలో, తను మాట పద్ధతి వల్ల కావచ్చును, మాట యొక్క క్రమంలో లోపంలో కావచ్చును, ఎదుటి వారిని నొప్పించే అవకాశాలు ఉంటాయి కాబట్టి తను వ్యవహారంలో ఉండేటప్పుడు కూడా మీరు ఉండండి ఎప్పుడైనా సరే. చాలా తక్కువ సమయంలో నిరుత్సాహపడతాడు, మళ్ళీ అంతే తక్కువ సమయంలో ఫీడ్బ్యాక్ అవుతాడు, మళ్ళీ రీబ్యాక్ అవుతాడు, రీబౌన్స్ అవుతాడు, ధైర్యం తెచ్చుకుంటాడు. మీకు చక్కటి పరిష్కారం చూపిస్తానమ్మా ఒకసారి మనం చూసిన తర్వాత. అలాగే గురుగారు. హలో భాగ్యలక్ష్మి గారు చెప్పండి. స్కై బ్లూ కలర్ దగ్గర ఆగింది, మనం పసుపు కలర్ కదా తీసుకుంది. అవునండి. మన నెంబర్ చెప్తారా నెక్స్ట్? నెంబర్ అండి. నెంబర్ చెప్పండి. తప్పకుండా అమ్మా, మీకు నేను సూచించే పరిష్కార మార్గము, ప్రతి శనివారము సాయంత్రము 4:30 to 6 PM అమ్మా, మనకి సాధారణంగా బయట దొరుకుతాయమ్మా ఈ నువ్వులతో చేసిన బిళ్ళం పట్టీలు,
బెల్లం ఉడుములతో చేసినటువంటి తీపి పదార్థం దొరుకుతుంది. ప్రయత్నపూర్వకంగా ఒక ఐదు బిళ్ళలు అబ్బాయి చేత్తో పంచండి. ఎవరికైనా అభాగ్యులకైనా సరే, ఎవరైనా నిరాశలకైనా సరే పంచిన తర్వాత ఇంటికి వచ్చి స్నానం చేయించండి. ఈశ్వర యజ్ఞ విభూతి ధరింపజేసి కులదేవతకు దీపం వెలిగించి నమస్కారం చేయించండి. ఈ విధంగా ఒక 5 శనివారాలు కానీ 14 శనివారాలు కానీ తప్పకుండా పాటించండి. తద్వారా ఆటంకాలు తొలగిపోయి ఆరోగ్యము కూడా మెరుగుపడి ఎలాంటి ఇబ్బందులు లేకుండా విజయం సాధిస్తాడమ్మా. అదే చదువు విషయంలోనమ్మా ఆయనకి అపారమైన మేధస్సు ఉంది, కానీ దాని వినియోగం ఇంకా రావాలి. ఇంకా 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 వినియోగం తేవాలి. ఇప్పుడు 100కి 80 మార్కులు రావచ్చును కాక, కానీ ఆయనకున్న మేధో సంపత్తి 100 మార్కులది. ఇంకా దగ్గరుండి ఎక్కువ హార్డ్ వర్క్ చేయించాలి. ఇప్పుడు మనం అనుకున్నటువంటి ఈ శనిపరిహారం పాటిస్తూ మీరు చదివించండి, తప్పకుండా మీరు గుడ్ న్యూస్ చెప్తారు, ఎలాంటి సందేహం లేదు దీనిలో. సంతోషం అమ్మా. భాగ్యలక్ష్మి గారు చెప్పండి. చూసారా మీరు 5వ నెంబర్ చెప్పారు, 6వ నెంబర్ దగ్గర చాలా దగ్గరలో ఆగిపోయిందండి, మిస్ అయింది. ఓకేనమ్మా, 4th ఛాన్స్ ఉంది. దాంట్లో కూడా 2 ఆప్షన్స్ ఉంటాయి. లక్కీ టిప్ ద్వారా వెళ్తారా, గురుగారికి ప్రశ్న అడగమంటారా? లక్కీ టిప్ ద్వారా వెళ్తారా? అలాగేనండి. మీ పేరుని ఇదిగోండి, స్లిప్లో రాస్తున్నాను. కార్యక్రమం వరకు చూస్తూనే ఉండండి, సరేనా? ఇంకో బౌల్లో కూడా వేసేస్తున్నాను. ఓకేనా భాగ్యలక్ష్మి గారు? ఓకే గురుగారు, మరొకరు లైన్లో ఉన్నారండి. హలో. హలో, నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే అండి, నా పేరు సత్యవతి అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట నుంచి. ఏం చేస్తుంటారు సత్యవతి గారు? ఏమండి ఏం చేస్తుంటారు మీరు? నేను గృహిణి అండి. ఓకే అమ్మా, ఈరోజు ఎవరి రాశి ద్వారా వెళ్దాం కార్యక్రమంలో? మా పెద్ద అబ్బాయి నక్షత్రం చూద్దాం. ఓకే, పేరు చెప్పండి. వెంకట శివరామ ప్రసాద్. 1971. గురుగారితో మాట్లాడండి. నవంబర్ 20 అండి. తప్పకుండా అమ్మా. నమస్కారం అమ్మా. నవంబర్ 20 అండి. సత్యవతి గారు, గురుగారితో మాట్లాడండి. నమస్తే. అలాగే. నమస్తే అమ్మా. నమస్తే అండి. గణేష్ అనుగ్రహ స్థితి హస్తు. అబ్బాయి పేరమ్మా? అబ్బాయి పేరు వెంకట శివరామ ప్రసాద్ అండి. ఏం చేస్తారమ్మా అబ్బాయి? అబ్బాయి పెద్ద అతనే అండి, అంటే ఏదో ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడండి. జాబ్ చేస్తున్నారా? ఆర్థిక సమస్య ఎక్కువగా ఉందండి అబ్బాయి. తప్పకుండా అమ్మా. మీ మీ అబ్బాయి పేరు మీద చూస్తుంటే మనకి వృషభ రాశి అవుతుంది. వృషభ రాశి అవుతుంది. అయితే ఒకటమ్మా, తన నక్షత్రము రాశి బట్టి చూడగలిగితే జనాలను చాలా తొందరగా నమ్మేస్తాడమ్మా. చాలా తొందరగా నమ్మేస్తాడు. ఎవరు మంచి మాట చెప్పినా సరే నా వాళ్ళు అనుకుంటాడు. గతంలోకి వెళ్తే కూడా నా వాళ్ళు అనుకుని వాళ్ళతోనే మోసం చేపట్టే సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఎంత ఎక్కువ చైతన్యంలో ఉంటే అంత మంచిది. మీకు చక్కటి పరిష్కారం చూపిస్తానమ్మా. అంతకుముందు ఒకసారి మనం చక్రం చూద్దాము. మీకు చక్కటి పరిష్కారం చూపిస్తాను. ఆయనకు మీరు అన్న మాదిరి మేషరాశి దగ్గర ఆగిందే కదండి బాణం గుర్తు. హలో సత్యవతి గారు. హలో చెప్పండి. మేషరాశి దగ్గర ఆగిందండి. 2nd ఛాన్స్ ఉంది. కలర్ చెప్పండి. కలర్లో పసుపు చెప్పండి. పసుపు రంగు తీసుకుందామా? ఓకే సరేమ్మా, తప్పకుండా పసుపు పెంచుకున్నారు. అబ్బాయి జీవితం కూడా పచ్చగా ఉండాలి. ఇక్కడమ్మా మీకు చూపిస్తాను పరిష్కార మార్గంలో. మీరు కొబ్బరికాయని తీసుకొని కొబ్బరికాయకి పీచు మొత్తం ఒలిచిన తర్వాత దాన్నే శివలింగంగా భావించండి. ప్రయత్నపూర్వకంగా విభూతితో అభిషేకించండి అమ్మా శివుడికి. ఇంట్లోనేనండి? ఇంట్లోనే అమ్మా, ఇంట్లో చేయొచ్చు, తప్పు లేదు. యజ్ఞ విభూతితో అభిషేకించండి. ఓం శ్రీ భస్మాంగధారాయ నమః అనే నామాన్ని చెప్పుకుంటూ విభూతితో అభిషేకించి బిల్వదళాలతో అర్చించండి. తప్పకుండా అనుకున్న కోరిక నెరవేరుతుంది. ప్రయత్నపూర్వకంగా నైవేద్యంగా గోధుమ రొట్టె బెల్లము ఒక దగ్గర చేర్చి నైవేద్యం పెట్టండి.
ప్రతి సోమవారం చేయండి అమ్మా. సోమవారం ఉదయం అభిషేకం చేసిన తర్వాత సాయంత్రం మంగళహారతి కూడా మర్చిపోకూడదు. అంటే ఆర్థిక సమస్య శని అదే ఏంటి ఏళ్ళు కూడా అంటున్నారండి. అవునమ్మా, ఎంతవరకు ఉంది ఏంటో తెలియదు. ఒకటమ్మా, ఎంతటి శనీశ్వరుడు అయినా సరే విశ్వేశ్వరుడికి లొంగాల్సిందే. మన ప్రయత్నంలో గట్టిగా ఉండాలమ్మా. తప్పకుండా మనం అనుకున్న విధంగా పరిష్కార మార్గము పాటించండి. ఒకసారి మనం చక్రం చూద్దామమ్మా. అలాగేనండి. హలో, హలో చెప్పండి. పసుపు కలర్ కదండి మీరు తీసుకుంది? అవునండి. కానీ పక్కనే ఉన్న తెలుపు కలర్ దగ్గర ఆగింది బాణం గుర్తు. అవునండి, అవును. మీరు ఏ దైవాన్ని ఎక్కువగా పూజిస్తారు? వెంకటేశ్వర స్వామి బాబా. ఓకేనమ్మా, నెంబర్ చెప్తారా? థర్డ్ ఛాన్స్ ఉంది మనకి, నెంబర్ చెప్పండి. త్వరగా చెప్పాలి సత్యవతి గారు. 9 చెప్పండి. 9వ నెంబర్ తీసుకుందామా? అవునండి. ఓకేనండి, తప్పకుండా అమ్మా. ఇంతకుముందు మనం సూచించిన పరిష్కార మార్గంలో సాయంత్రము మంగళహారతి ఇవ్వాలనుకున్నాం కదా, అప్పుడమ్మా మంగళహారతి ఇచ్చిన తర్వాత ఒక అవకాశం ఉంటే 5 ముత్తమిదులకి పేరంటం ఇవ్వండి. ప్రతి సోమవారం ఈ రకంగా చేయండి అమ్మా. ఒక 16 సోమవారాలు ప్రయత్నంతో చేయగలిగితే. ఇప్పుడు ఒకటమ్మా, ఆర్థిక సమస్యలు తొలగాలంటే మీ అబ్బాయికి చైతన్యం రావాలి. మీ అబ్బాయి లోపలనే ఒక విఘ్నత రావాలి అమ్మా, చైతన్యం రావాలి. ఏది పాలు ఏది నీళ్లు తెలుసుకోగలిగే జ్ఞానం రావాలి. జ్ఞానభిక్ష పెట్టగలిగేది ఈశ్వరుడు కాబట్టి ఈ పరిష్కార మార్గం పాటించండి. అమ్మా ఒకసారి చెక్ చూద్దాము. చూద్దాం గురువు గారు. హలో సత్యవతి గారు, మీరు 9వ నెంబర్ చెప్పారు కదా? అవునండి. కానీ 6వ నెంబర్ దగ్గర బాణం గుర్తు ఆగిందండి. మరి 4th ఛాన్స్ ఉంది, లక్కీ డిప్ ద్వారా వెళ్తారా గురువు గారి? క్వశ్చన్ అడగమంటారా? లక్కీ డ్రిప్ ద్వారా వెళ్దామా? అలాగండి. మీ స్వస్థలం ఎక్కడ ఉన్నారమ్మా? మీరు ఎక్కడ, మీ ఊరు ఎక్కడ ఉన్నారు? మాది తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట అండి, అమలాపురం దగ్గర అండి. సంతోషం, సంతోషం. హలో సత్యవతి గారు. హలో చెప్పండి. మీ పేరు రాసి బౌల్లో వేస్తున్నానండి, చూస్తూనే ఉండండి కార్యక్రమం చివరి వరకు. మరి మీరే అదృష్టలక్ష్మి కావచ్చు కదా. దేవి కటాక్షం ఉంటే తప్పకుండా అవుతానని అనుకుంటున్నాను. ఓకేనండి. ఓకేనండి గురువు గారు, మరో కాలర్ లైన్లో ఉన్నారండి. హలో, 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 నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచా? జగద్గిరిగుట్ట హైదరాబాద్. జగద్గిరిగుట్ట నుంచి మీ పేరు? హలో, హలో, మీ పేరండి? ఫస్ట్ టీవీ వాల్యూమ్ తగ్గించేసి మాట్లాడండి. నమస్కారం అమ్మా. నమస్కారం. నా పేరు పుష్పావతి అండి. పుష్పావతి గారు, టీవీ వాల్యూమ్ తగ్గించేసి మాట్లాడండి, డిస్టర్బెన్స్ వస్తుంది చాలా. నా జగద్గిరి గుట్ట అండి. సంతోషం అమ్మా. పుష్ప అన్నారు కదా మీ పేరు. హలో, హలో పుష్పవతి గారు, టీవీ వాల్యూమ్ తగ్గించేసి మాట్లాడండి, లేకపోతే కాల్ కట్ అయిపోతుంది. సరే. ఎప్పటి నుంచో ట్రై చేస్తూ ఉంటే ఇప్పుడు కలుస్తూ ఉంటుంది కదండి. ఓకేనా? హలో మాట్లాడండి గురువు గారితో. అమ్మా పుష్పలత అన్నారు కదా పేరు. మనకి హస్త నక్షత్రము మొదటి పాదము కన్యారాశి అవుతుంది. కొంతగామా రాశి నాకు తెలియదండి. అదే అమ్మా, అందుకే చెప్తున్నాను, హస్త నక్షత్రం మొదటి పాదము కన్యారాశి అవుతుంది. గురువు గారు కన్యారాశి తీసుకుందాం. కన్యారాశి తీసుకుందామమ్మా. అలాగే. కన్యారాశితో అమ్మా వారంలో 5 నిరాశతోని 2 ఉత్సాహంతో గడుస్తుంది మీ పరిస్థితి ఇప్పుడు. అవును సార్. ఒక తెలువని ఆందోళన, కారణం లేని భయము మిమ్మల్ని వేధిస్తుందమ్మా. చిన్న సమస్యకే ఎక్కువగా స్పందించడము, దానికి తోడు నిద్రలేమితనము, ఇవన్నీ అవుతాయమ్మా. నాకు ఆరోగ్యం సరిగా ఉండదు సార్. అదే అమ్మా, ఇప్పుడు మీరు చెప్పినటువంటి రాశికి శని స్థానము అంత యుక్తిగా లేదమ్మా. కొంత ఆరోగ్యము ఇబ్బంది పెడుతుంది, మానసిక శారీరక ఆరోగ్యాలు ఇబ్బంది పెడతాయి. మీకు చక్కటి పరిష్కారం చూపిస్తాను, అంతకు ముందు ఒకసారి చూద్దాం మనం. హలో చెప్పండి పుష్పవతి గారు, చూస్తున్నారండి టీవీ?
ఎక్కడ ఆగింది బాణం గుర్తు? మనం తీసుకుంది కన్యారాశి కదా, పక్కనే ఉన్న సింహరాశి దగ్గర ఆగింది. చాలా దగ్గరకు వచ్చి ఆగింది. అవును కదా, మరి సెకండ్ ఛాన్స్ ఉంది కదా. ఫేవరెట్ కలర్ చెప్పండి. చెప్పండి కలర్. గురువు గారిని చెప్పమానండి. రాశి మీద నా రాశి మీద గురువు గారిని చెప్పమానండి. ఆకుపచ్చ అమ్మా, గ్రీన్ కలర్. ఆకుపచ్చ కలర్ అండి. కర్కాటక రాశి దగ్గర ఉంది కదా గ్రీన్. ఓకేనా అమ్మా, మనం ఇంతకుముందు అనుకున్న మాదిరి కొన్ని ఆరోగ్య సమస్యలతో మీరు సతమతమవుతా ఉంటారు. ఇప్పుడు ముఖ్యంగా ఎముకలకు సంబంధించి కావచ్చును, ఎసిడిటీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ కావచ్చును, ఒక మోస్తరు శిరోభారము తలలో నొప్పి కావచ్చును, ఈ రకంగా అవుతాయమ్మా. ఎంత మీరు వైద్యం పరంగా గోళీ పిల్లలు వేసుకున్నా కూడా మళ్ళీ మొదటికి వస్తుంది పరిస్థితి అంతా కూడా. ఇక్కడ కావాల్సిందమ్మా మానసిక ధైర్యము ముఖ్యము. దాంతోపాటు చక్కటి పరిష్కారం కూడా చూపిస్తాను. గురువు మంచి స్థానంలో ఉన్నాడు, మీకు ఇబ్బంది లేదమ్మా. సమస్య ఉన్నా పరిష్కారం దొరుకుతుంది. పరిష్కారం ముందు ఒకసారి చూద్దాం మనం. పుష్పవతి గారు, కర్కాటక రాశి దగ్గరకు వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చిందండి. సింహరాశి దగ్గర ఆగింది స్కై బ్లూ కలర్ దగ్గర. అవునండి. మరి నెంబర్ చెప్పండి త్వరగా చెప్పాలి పుష్పవతి గారు. నెంబర్ చెప్పండి. ఆరో నెంబరా అమ్మా? మీకు నేను సూచించే పరిష్కార మార్గము. పుష్పవతి గారు వింటున్నారా? చూస్తున్నానండి. మట్టి కుందులమ్మా, మట్టి కుందులలో మట్టి దీపంతులలో ఐదు ముఖాలున్న మట్టి కుందును మీరు తీసుకోండి. ప్రతి దానిలో కూడా మూడు మూడు ఒత్తులతో ఐదు ముఖాలుగా దీపం వెలిగించండి. మహాగౌరీ దేవిని స్మరించుకుంటూ ఐదు దీపాలు వెలిగించండి. దానికి బెల్లం అన్నం నివేదన చేయండి అమ్మా. చేసి అది మీరు మొదటి ప్రసాదంగా తీసుకోవాలి. అది మీ పాలిట సంజీవన అవుతుంది. ప్రయత్నంతో ఆదివారం ఉదయం 6 గంటలకు చేయగలిగితే చాలా చక్కగా ఉంటుందమ్మా. వింటున్నారమ్మా? ఐదు ముఖాలున్న దీపము ఒక్కొక్క దానిలో మూడు మూడు ఒత్తులు వేసుకుంటూ దీపం ఐదు ముఖాలుగా దీపం వెలిగించండి. ఒకసారి చూద్దామమ్మా. గురుగారు ఏమైనా పరిష్కార మార్గాలు చెప్తారా? గురుగారు తప్పకుండా అమ్మా, తప్పకుండా. మనం ఈ దీపం వెలిగిస్తూ ఐదు అమ్మవారి పేరు తీసుకోండి. శుభకరి, క్షేమకరి, సంపత్కరి, వింటున్నారమ్మా, మంగళకరి, తేజోమయి. ఈ ఐదు ముఖాలున్న దీపాలకి ఒక్కొక్క దీపానికి ఒక్కొక్క అమ్మవారి నామం చెప్పుకుంటూ మీరు పూజించండి. గుడాను అంటే బెల్లంతో చేసిన పరమాన్నము తాంబూలము ప్రధానము. ఇంకా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆరోగ్యం కుదిరబడుతుందమ్మా. ఇప్పుడున్న పరిస్థితులలో గ్రహచార వశాత్తు అయిండవచ్చును కాక ఎన్ని గోళీ మాత్రలు వేసుకున్నా కూడా ఉపశమనం దొరకట్లేదు. వేసుకున్న దగ్గరికి సంతోషము మళ్ళీ మొదలకే వస్తుందమ్మా పరిస్థితి అంతా కూడా శని మహాత్ముని ప్రభావం వల్ల. ఓకేనండి. హలో, ఓకేనండి. ఫోర్త్ ఛాన్స్. లక్కీ టిప్ ద్వారా వెళ్తారా, క్వశ్చన్ అడగమంటారా? లక్కీ టిప్ ద్వారా వెళ్తారా, క్వశ్చన్ అడగమంటారా? ఫోర్త్ ఛాన్స్. లక్కీ టిప్ ద్వారానండి ప్రశ్న. లక్కీ టిప్ ద్వారా అండి. ఓకేనండి, లక్కీ టిప్ ద్వారా రాస్తున్నాను. మీ పేరు రాసి దీంట్లో వేస్తున్నానండి. గురుగారు మరి సమయం అయిపోయిందండి, మరి దీంట్లో నుంచి ఒక లక్కీ టిప్ తీస్తారా గురుగారు? మీ ఇష్టం గురుగారు, చెప్పండి. అమ్మా ఈ వరించింది సత్యవతి గారిని. ఓకే, లక్కీ ట్రిప్ లో తీయడం జరిగింది. సత్యవతి గారి పేరు వచ్చిందమ్మా. ఓకే సత్యవతి గారు, కంగ్రాచ్యులేషన్స్ అండి. ఈ అందమైన చీరలను మీకు అందిస్తున్న వారు చాముండేశ్వరి సేవా సమితి వారి శ్రీ నిజ ఆస్ట్రో సొసైటీ. మరి గురుగారు ఈరోజు కాలర్స్ అందరికీ కూడా చక్కని పరిష్కార మార్గాలు తెలియచేశారు. అలాగే మాకు తెలియని ఎన్నో విషయాలను మాకు మా ప్రేక్షకులకు తెలియచేసినందుకు మీకు ధన్యవాదాలు గురుగారు.
గురుగారు చెప్పినవన్నీ కూడా తప్పకుండా పాటించండి, శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది వాళ్ళ అదృష్టలక్ష్మి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. హిందూ ధర్మం, ఎ వే ఆఫ్ లైఫ్.